జీవో కాపీ దగ్ధం. పాల్గొండ స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 1 కాపీని సిఐటియు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మికులపై నిర్బంధాన్ని వ్యతిరేకిద్దామని, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయవద్దని, జీవో నంబర్ 1 రద్దు చేయాలని, రాజ్యాంగబద్ధ హక్కులు శూన్యం అవుతాయన్నారు. అన్ని వర్గాల వారి జీవోను వ్యతిరేకించాలన్నారు. సభలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు కొరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక తదితర సంఘాలని ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 1 రద్దు చేయాలి, కార్మిక హక్కులు కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, జీవో 1 రద్దు చేయాలి. సభలో ప్రదర్శనల్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలి, జీవోను రద్దు చేయాలి, జీవోను రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. కాకినాడ జిల్లా తుని రూరల్ జగన్నాథగిరి ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల నందు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పల్లెటూరులో రైతులు పంటలు చేతికి అందించిన తర్వాత పంటకు ఏ విధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్లుగా అలంకరణలు ఏర్పాటు చేశారు. హరిదాసు, బొమ్మల కొలువు, చిట్టిపొట్టి రైతులు, ఎద్దుల బండి బొమ్మలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, కోలాటం తదితర వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎన్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు పండుగల విశిష్టత తెలిపేందుకు ఈ సంబరాలు నిర్వహించామని తెలిపారు. దీంతో విద్యార్థులు మన పూర్వీకులు మనకు నేర్పిన ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నతమైన స్థానానికి వెళ్లడానికి సంస్థ ఎంతో కృషి చేస్తుందని, పాఠశాల అభివృద్ధికి మనందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ టి రామకృష్ణ, సీనియర్ విశ్రాంతి ఉపాధ్యాయులు డిఎస్ రవికుమార్ మరియు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. జీవన విధానాన్ని శాస్త్రీయంగా విద్యార్థులకు అలాగే ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఏర్పాటు జరుపుకుంటాము. మరి దానికి అనుగుణంగా మన పాఠశాలలో ఇప్పుడు ఈ సంబరాలని ముందుగానే జరుపుకుంటున్నాం. పరీక్షలు పూర్తవడము, పిల్లలందరూ రేపు ఇంటికి వెళ్ళడము అవుతుంది కాబట్టి ముందుగా మన పాఠశాలలో జరుపుకుంటున్నాం. సో మన పాఠశాల యొక్క 474 మంది సంక్రాంతి లక్ష్ములు ఎవరు? 474 మంది సంక్రాంతి లక్ష్ములు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన పాఠశాలలో ఏపీఆర్ స్కూల్ జగన్నాథగిరి తుని పాఠశాల నందు ఈరోజు మరి పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ కలిపి సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం జరిగింది. ఇది అందరి జీవితాల్లోనూ ఈ సంవత్సరం మరింత వెలుగును నింపి పాఠశాల అభివృద్ధి మరియు మన సంస్థ అభివృద్ధికి అందరూ కూడా చక్కగా మంచి వెలుగును తెచ్చేలాగా మనందరం కూడా ఈ పండుగ సందర్భంగా సంతోషంగా ఆనందంగా అందరి జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపాలని, ఈ పండుగ సందర్భంగా అందరం కూడా కలిసి మెలిసి అందరం కూడా చక్కగా మరి ఈ సంస్థ మరియు పాఠశాల అభివృద్ధికి అందరూ కూడా కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తుకి అందరూ కూడా చక్కగా మంచి ముందుకి వెళతారని ఈ సందర్భంగా ఆశిస్తూ కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం అయింది. పిల్లలందరూ కూడా చక్కగా మంచి ఆనంద ఉత్సాహాలతో మరి ఇప్పటి వరకు కూడా చక్కగా ఆడి పాడి వారి యొక్క మంచి ఆనందాన్ని ఇక్కడ పాఠశాలలో మన పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరింత ముందుకి విద్యార్థులు భావి భారత పౌరులుగా వారు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి మన సంస్థ ఎంతో కృషి చేస్తూ ఉంది, ఎంతో తోడ్పాటుని అందిస్తూ ఉంది. మన కార్యదర్శి వారు కూడా ఎంతో మనకి సహకరిస్తూ చక్కగా మరి అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి అభివృద్ధిని ఈ సంవత్సరం ఈ పండుగ సందర్భంగా ఇంకా మనం ముందుకి అందరం కూడా తీసుకు వెళ్లాల్సిందిగా వెళతామని చెప్తూ ఈ అవకాశం మాకు చక్కగా కల్పించిన సంస్థ కార్యదర్శి వారికి సంస్థకు కూడా ఎల్లప్పుడూ మేము కృతజ్ఞత కలిగి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయమైంది. పాఠశాల సిబ్బంది మరియు అందరూ కూడా పాఠశాల విద్యార్థులు అందరూ చాలా ఈ సంవత్సరం మరింత అభివృద్ధి పదంలోకి నడుస్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదు అని హెచ్చరించిన ఎస్ఐ స్వామినాయుడు కాకినాడ జిల్లా కోటనందూరు ఎస్ఐ పివిఎస్ స్వామినాయుడు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, కోడి పందాలు, జోదాలు, అశ్వేశ్వర నృత్యాలు లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. కోడి పందాలు, గుండాట వంటి కార్యక్రమాలకు ఎటువంటి పర్మిషన్ లేదని తెలియజేశారు. ముగ్గుల పోటీలు, ఆటపాటలతో బంధువులందరూ సుఖ సంతోషాలతో సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని అన్నారు. కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరూ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, అసాంఘిక పనులు చేసిన, కోడి పందాలు, గుండాట, పేకాట, ఇటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు, ఆటలకి ఎక్కడ పర్మిషన్ లేదు. మన అలాగే మా జిల్లా ఎస్పీ, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల ప్రకారం జిల్లా అంతటా కూడా అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి సంప్రదాయ సంక్రాంతి సంబరం అని చెప్పేసి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మా కోటనందూరు పరిధిలో కూడా ఈరోజు 11వ తారీఖున కూడా మన మదర్ కాలేజ్ గ్రౌండ్లో సంప్రదాయ సంక్రాంతి సంబరాన్ని నిర్వహిస్తున్నాం. అందులో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంప్రదాయంగా ఈ పండుగను అందరూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. ముగ్గుల పోటీలు, ఆటపాటలు ఇటువంటి వాటిని సంప్రదాయబద్ధంగా జరుపుకొని మీ పిల్ల పాపలతో ఈ సంక్రాంతిని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కోడి మరీ ఒకసారి చెప్తున్నాం, కోడి పందాలు, గుండాట, ప్యాకెట్ ఇటువంటి అటు ఇటు ఎక్కడా పర్మిషన్లు కానీ ఎటువంటి ఏమి ఉండవు. అందువల్ల అటు అపోలకి వెళ్లకుండా, అటువంటి అసాంఘిక కార్యక్రమాల ఆటలలో పాలు పంచుకోకుండా సంప్రదాయంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపేట సీమ గ్రామంలో సర్పంచ్ మైకాపల్లి విజయదుర్గ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సర్పంచ్ మైకాపల్లి విజయదుర్గ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి పాల్గొని కొత్తపాటి సీమ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. అనంతరం మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలు గెలుపొందిన మొదటి ముగ్గురు మహిళలకు ఎంపీడీఓ శ్రీనివాస్ బాబుతో కలిసి మొదటి బహుమతి మైగాపుల విజయదుర్గ, దుర్గాప్రసాద్ దంపతుల చేతుల మీదుగా, రెండో బహుమతి వలవల వరలక్ష్మి, బాలాజీ దంపతుల చేతుల మీదుగా, మూడో బహుమతి రంభ శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు ముందుగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు, సెక్రటరీ టి విజయకుమారి, సర్పంచ్ మైగాపుల విజయదుర్గ, ఉప సర్పంచ్ రంభ శ్రీనివాస్, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు మైకాపుల దుర్గాప్రసాద్, సొసైటీ అధ్యక్షులు అడ్డగర్ల సాయిబాబు, వలవల బాలాజీ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామకృష్ణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ బహుమతులు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ కోరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు అందరూ కూడా చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. బాగా వేయడానికి కూడా ప్రయత్నం ఒకసారి ఇలా తిరగండి యువతరానికి ఆహ్వానం మీ గాలాన్ని వినిపించే అవకాశం చలో రణస్థలం ఈ నెల 12న జాతీయ యువజన దినోత్సవం రోజున స్వామి వివేకానంద వేదికపై జనసేన యువశక్తి ద్వారా మీ ప్రాంత సమస్యలపై గళం వినిపించండి మీ 25 ఏళ్ల భవిష్యత్తు కోసం పోరాడుతున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తో స్వరం కలపండి నమస్కారం అండి నేను మీ మల్లేశ్వరరావు కోరుకుంటా యువత భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు నవతరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకులను నిలదీసేందుకు మరియు మన ప్రాంత వైభవాన్ని తెలియజేసేందుకు మనందరికీ సరైన వేదిక యువశక్తి భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మన ఈ యువశక్తి ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనం చేసుకుంటున్నాం అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణని మరియు కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంకి వస్తున్న నేపథ్యంలో ముందస్తు అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేశారు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ మట్టి కొట్టుకొని పోవడం తథ్యం కాబట్టిదార్ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నోకల్ రంగారావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరే చౌదరి బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు చారి కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి సత్యనారాయణ కొండ వెంకన్న గౌడ్ తదితరులు అరెస్ట్ చేయడం జరిగింది నిర్బంధించి అరెస్ట్ చేయడం చాలా శోచనీయం మరి ముఖ్యమంత్రి గారు పాల్వంచ కలెక్టరేట్ ఓపెనింగ్ వస్తున్నారు సంతోషం ఆయన వీడికి వచ్చి కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలే ఉన్నాయి ఈ ప్రాంతంలో మూడు భూములకి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది సర్వే చేపిస్తున్నాడు సర్వే చేపియలేదు ఎన్నో సమస్యలు ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు చూశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ట్రెంచ్లు వేయమని డిపార్ట్మెంట్గా చెప్తూ ఇక్కడున్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా మీకు అందరి సర్వే చేసి పట్టా మూడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పడం వీటి ఫలితమే మన శ్రీనివాసరావు హత్య జరిగింది వీటన్నిటి కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి పాలంతలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ధనిక తెలంగాణ అని చెప్పి ఇవాళ అప్పుల తెలంగాణగా తయారైంది ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేని ముఖ్యమంత్రి ఈయన బీఆర్ఎస్ పెట్టి భారతదేశంలో పార్టీ పోటీ చేస్తున్నట్ట ఇది అందరు నవ్వుకుంటున్నారు విడ్డూరంగా ఉంది ముందు నువ్వు రాష్ట్రాన్ని సక్రమంగా వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం ఇక నీకు లోకల్ వెళ్ళి బీఆర్ఎస్ తర్వాత విఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడమే ఉంది కాబట్టి ఇలాంటి అరెస్టులు చేయడానికి చేయకూడదు ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు ఏమన్నా సంఘ విద్రోహమా ప్రధాన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆలనాని ఆదేశాల మేరకు ఏలూరు 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెల రాము ఆధ్వర్యంలో సచివాలయాల్లో ఉన్న వాలంటీర్లతో పాటుగా ప్రతి క్లస్టర్లో ఇద్దరిని గృహ సారథులు నియమించడం ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ అనేది మరి స్థాపించి మరి ఈ 3.5 ఏళ్లలో వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక సైన్యం మరి ఆయన సైన్యంగా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు మరి పబ్లిక్ మీటింగ్లో మరి వాలంటీర్ అంటే నా వాలంటీర్ అనే ఓడు మరి యూజ్ చేస్తారంటే కనుక మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనుషులుగా భావించాలని సమాపూర్వం తెలియజేస్తున్నారు మరి మిమ్మల్ని అపాయింట్ చేసిన తర్వాత ఈ మూడున్నర సంవత్సరాల్లో మరి మీరు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మరి ఏలూరు శాసనసభ్యులు శాలనాని గారు మిమ్మల్ని అపాయింట్ చేసేటప్పుడు చాలా మన యొక్క వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది ద్వారా మరి జరుగుతుందని ఈ సభాపూర్వకంగా మరి గర్వంగా చెప్తున్నాను మరి సచివాలయ సిబ్బంది అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళని కూడా సెలక్షన్ చేసి మరి ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ టెస్టుల్లో మరి మెరిట్ ద్వారా వాళ్ళు కూడా మంచి మంచి హోదాలు అంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు మరి పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంకామ్ ఎంఏ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ రోజున ఈ యొక్క ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఈ ప్రాంతంలో. అలాగే ఏలూరులో కూడా చాలా మటుకు 70% వరకు కూడా 70-80% వరకు కూడా మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతంలో మరి నాని గారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరుకి ఇంచుమించుగా 1500 మంది. అధికార బలంతో భూ కబ్జాలు. కడప జిల్లా దువ్వూరు మండలం భీమినిపాడు గ్రామానికి చెందిన వెంగముని నాగసుబ్బమ్మ దంపతులు సాగు చేసుకుంటున్న భూమిని వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన నాయకుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు. న్యాయం చేస్తారా, చావడానికి అనుమతిస్తారా, మీరే తేల్చి చెప్పండి. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కబ్జా చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి మర్యాదలు చేసి సాగు చేసుకుంటున్న రైతన్నను అవమానిస్తారా, ఇదేనా పోలీసుల పద్ధతి అంటూ రోధిస్తున్న రైతు కుటుంబం. ఎకరాల భూములు ఉండేవి అంటే ఇన్నేళ్ళ కానీ కమిటీ పెట్టింటారు. కమిటీ పెట్టిన రోజే ఆన్లైన్ ఎక్కుతాయంట. అప్పటికి అమ్మిన వాళ్ళు పోయిపోయిందని ఉంటాయి భూములన్నీ. మాకు ఇలా వచ్చాయి. పాస్బుక్ అక్కడ సార్ బుక్ వాళ్ళ దీంట్లో రెండు భూములు బుక్ ఉంది సార్. ఒకటి నాకు గిరాకీ ఇచ్చినారు సార్, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఒకటి. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మాకు న్యాయం చేయండి. కడప జిల్లా దువ్వూరు మండలము భీనివాడు గ్రామం సార్ మాది. దయచేసి నా బాధ ఆలకించండి. బైనపల్లె కృష్ణారెడ్డి అనే వ్యక్తి, బైనపల్లె కృష్ణారెడ్డి గారు తప్పిరాయపల్లె ఈశ్వరమ్మకు భూమి పొలం అమ్మినారు. వాళ్ళు 3 సంవత్సరాలు ఉన్న తర్వాత కేశలింగాయపల్లె పోతులూరుకి అమ్మినాడు. కేశలింగాయపల్లె పోతులూరు 3 సంవత్సరాలు ఉంచుకొని నర్సరీ పెట్టినాడు, బోరు వేసినారు, రూములు కట్టినాడు. ఆ తర్వాత మేము తీసుకుని ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాల అనుమతులు మేము పైరు పెట్టుకుంటున్నాము. ఈ రోజు బైనపల్లి అనే వ్యక్తి, బైనపల్లి శివశంకర్ అనే వ్యక్తి వచ్చి మాకు అడ్డపడుతున్నాడు. మాది పొలం అని దౌర్జన్యం చేస్తాడు. 3 నెలల నుంచి మమ్మల్ని పొలంలో దిగనేలే సార్. రఘురామరెడ్డి ఎమ్మెల్యే సార్ కాడికి 3 నెలల నుంచి పోయి వాళ్ళ పాదాలు పట్టుకొని బాధగా పడినా కూడా మాకు న్యాయం జరగలేదు సార్. నీ బుద్ధి పుట్టిన చెప్పుకోపని చింతకుంట వీరారెడ్డి సర్పంచ్ మాకు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మాకు అన్యాయం జరుగుతుంది సార్. పోలీసుల దగ్గరికి పోయినాం, సర్పంచ్ ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా పిల్లలకు మాకు న్యాయం చేయాలని మేము బాధగా పడుతున్నాం సార్. మేము చాలా పేదవాళ్ళము, మా కులం కుమ్మరోళ్ళం సార్. వాళ్ళు రెడ్డి గారు నాకు 2-3 పిల్లలు సార్. ఒక పాపకు పెళ్ళైంది, పిల్లోడు బీటెక్ చదువుతున్నాడు. పాప మైదుకూరులో కస్తూరిబా హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకుంటుంది సార్. మాకు అది పోతే మాకు బతుకుదురు లేదు సార్. మాకు పొలం లేదు. కౌలు భూమి చేసి సంపాదించుకొని రూపాయి కూడపెట్టి 80 సెంట్లు స్థలం 11,50,000తో మేము అగ్రిమెంట్ మీద కొనుక్కున్నాము. ఇంతవరకు మాకు ఎవరు ఆచాపన చేయలేదు సార్. ఈ రోజు పదవి ఉందని వైఎస్ఆర్ పార్టీ మాకు పదవి ఉంది, మాకు ఎవరు వచ్చాడని దౌర్జన్యంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళమే సార్. మేము మీకు ఓట్లు గెలిపించి నువ్వు ఎమ్మెల్యే అయిన రోజు సంతోషంగా మా అన్న మాకు న్యాయం చేస్తాడు సీఎం గారని మేము పండగ చేసుకున్నాం సార్. ఈ రోజు ఆ పండగ మిగలేదు. నువ్వేమో ప్రతి ఒక్క విషయంలో మాకు న్యాయం చేస్తున్నావు, పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నావు. కానీ ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది సార్. పిల్లలు చదువుకునే పిల్లలకు కానీ, అక్కలమ్మలకు కానీ, చెల్లెళ్ళకు కానీ, ముసలోళ్ళకు కానీ ప్రతి ఒక్క పథకం నువ్వు ఇచ్చి మాకు న్యాయం చేసినావు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాకు న్యాయం చేయలేదు సార్. పేదవాళ్ళని దోసుకుంటున్నారు. దయచేసి మాకు ఆ స్థలం ఇప్పిస్తామని నేను పాదే పడుకుంటున్నాను సార్. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి మాకు చాలా దారుణం సార్. వీరారెడ్డి అనే వ్యక్తికి ఆయన మామంట బంధువు, ఆయనను కాదని మాకు న్యాయం జరగదు. నువ్వు మమ్మల్ని బతికిస్తావో చంపుతావో, న్యాయం చేసి బతికిస్తావా, పండుగ రోజు మా సావులు చూస్తావా, మా బాధ నీకు చెప్పుకుందామని మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి మాట్లాడే అనుమతి మాకు లేదు. మేము పేదవాళ్ళం, కష్టం చేసుకునేటోళ్ళం, క్యారీ పట్టుకొని కూలి చేసుకునేటోళ్ళం సార్. ఈ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. పోలీసులు ఆశ్రయించామా? పోలీసుల దగ్గర పోయినాం, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాం. సీఏ దగ్గరికి వెళ్ళినాం సార్. మన మైండ్ సీఏ గారి దగ్గరికి, మీ ల్యాండ్ విషయం మీరు సివిల్ మాకు సంబంధం లేదు, మీరు కోర్టుకు వెళ్ళండి. మేము పోలీసులు, మేము ట్రాక్టర్ తీసుకొని సేలే పోయాలగా వీరారెడ్డి ఫోన్ చేసి పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు. మేము బీన్బాడు దగ్గర సంసారం అక్కడ ఉండేటప్పటికి వీళ్ళు వచ్చి సేద్యం చేస్తారు, పైరు పెడతారు, ఆ రూమ్ ఉంది, రూమ్ కు రంగు పూసినారు, సపడి బిల్లలు ఉంటే సపడి బిల్లలు తీసుకుపోయినారు, నర్సరీకి డమ్ము పెట్టుకోవడానికి బిల్లలు పెట్టుంటే ఆ రింగులు ఎత్తుకొని పోయినారు, ఒక యాప్ చెట్టు ఉంటే మొద్దులు కోసుకొని పోయినారు, ప్రతి ఒక్కటి రూమ్ కు బీగాలు ఒకరు కొట్టి దాంట్లో వ్యవసాయం సామాన్ పైపులు పారలు గొడ్డేన్లు ఒయ్యరు 35 మీటర్లు ఒయ్యరు ఉండేది, ఒయ్యరు ప్రతి ఒక్క వస్తువు తీసుకొని పోయినాడు. ప్రతి ఒక్క రోజు ఎద్దులు ఉన్నప్పుడు నేను పోయి నిలేసినైనా ఎందుకు ఎద్దులు మీరు సేద్యం చేశారు మీకు ఎవరు చెప్పినారని, మాకు శివశంకర్ చెప్పినాడు మేము సేద్యం చేస్తాను అన్నారు. చేయొద్దు తగరారు ఉంది మాది, మేము 10 సంవత్సరాలని మేము కొనుక్కున్నామని నేను అడిగిన. అడిగితే అంతలేగా శివశంకర్ అనే వ్యక్తి వచ్చి ఏడాడికి నువ్వు వచ్చాను, రోజు పంచాయతీ పెడతాను, వాడిని రమ్మని పో గాండు కానీ నువ్వు వచ్చాను, ధైర్యం ఉంటే వచ్చి దిగమని, రోడ్డు మీద తిరగలేవాళ్ళు అంజను అని నన్ను దౌర్జన్యం చేసినాడు. నా బాధ ఎవరు చెప్పుకోలేకనే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎస్ఐ గారికి పోయినాం, పోయిన నువ్వు ఏముందని వచ్చినావు అన్నాడు. అంటే మేము కొనుక్కున్నాం సార్, ఇది డాక్యుమెంట్ మీదనే ఉంది అన్నాడు. డాక్యుమెంట్ ఉంటే ఇది చెల్లదు అన్నాడు. సార్ 95 ఎకరాలు టికెట్ భూమి ఉంది బైనపల్లి కాడ, ఎవరి పేరు మీద ఆన్లైన్ ఉంటే వాళ్ళు దుండుకుండే తట్టుకునే నువ్వు అనుమతి ఇచ్చే నేను వదులుకొని పోతానని నేను చెప్పిన. అంటానే నా మీద 4 కొరకు పన్ను కొరికినాడు ఎస్ఐ కొరికినాడు. అవతల వ్యక్తిని ఒక మనిషిని కూర్చోబెట్టినాడు, అవతల గురించి ఖాళీగానే ఉంది, నా భర్త కూర్చోబోయేలోపు చెయ్యి ఆపినాడు ఎస్ఐ కూర్చోవద్దని. అంత సులుకన ఏం సార్ మేమేం చేయరాని తప్పు చేసినాము, ఏమన్నా రవిడీలమా గుండాలమా, హత్య చేసినామా, పాపం చేసినామా, మేము టికెట్ కొనడమే మాది నేరమా,